ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు స్వస్తి పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు బుచ్చ అచ్చిరెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షులు కల్లూరి సుబ్బారావు, మాజీ వైస్ ప్రెసిడెంట్ బత్తిన సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ గుంజ సుబ్బారావు, పార్టీ నాయకులు బుచ్చ పుల్లారెడ్డి, బత్తిన ఏడుకొండలు, బండారు శ్రీను, బర్రా కృష్ణారెడ్డి, గన్నెపూడి ఇర్మియ, చిన్న గురువయ్య, ఆమోష్, మోహంతరావు, రామస్వామి, అంజి, తేదీప కార్యాలయ మేనేజర్ కోటి చక్కుల తెలుగు మహిళలు పాల్గొన్నారు. మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆయన ఏ తప్పు చేయకపోయినా నెల రోజునారు అరెస్ట్ చేశారు. నెల రోజునారు అరెస్ట్ చేసి ఆయన ఏం చేయని నేరానికి బందీగా చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో ఉంచారు. ఆయన చేసిన తప్పేందయ్యా అని ప్రభుత్వం చూస్తుందంటే, బాబు గారు చదువుకున్న తర్వాత పిల్లలకి ల్యాప్టాప్లు కంప్యూటర్లు వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలకు పోయేటప్పుడు వాళ్ళకి ఒక కోర్సు లాగా నేర్పించడానికి చేశాడు. అది బాబు గారు చేసిన తప్పని చూస్తున్నారు. దానికి బాబు గారు 371 కోట్లు ఆ రోజు డబ్బులు ఇచ్చారు. 371 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే అవన్నీ ఏమి చేయలేదు, పిల్లలకి ఏమి నేర్పించలేదు. దానివల్ల లబ్ధి పొందిన పిల్లలు 2,00,000 మందికి ఆయన కోర్సులు నేర్చుకుంటే 70,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజుల్లో 70,000 మందికి ఉద్యోగాలు వస్తే అవి ఏం చేయలేదు. అంతా బాబు గారు డబ్బులు తినేసిండు. బాబు గారు తిన్న డబ్బులన్నీ సిల్ కంపెనీల ద్వారా మళ్ళీ ఆయనకే వచ్చినాయి. అవన్నీ ఫ్రాడు. 370 కోట్లు బాబు గారు తిన్నారని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఎవరైనా న్యాయం చేయాలిగమ్మా, కోర్టుకు పోతాంగా మనం, కోర్టుకు పోయినప్పుడు 370 కోట్లు మరి బాబు గారి మీద మీరు కేసు పెట్టారు కదయ్యా, అవి ఏ తీసి చూపించండి అని అడిగారు. దానికి ఇదిగో మాకు ఒక 2 రోజులు టైం కావాలి, బాబు గారిని విచారించాలి అన్నారు. 2 రోజులు టైం బాబు గారు విచారించాలి అన్న అడిగినప్పుడు 2 రోజులు ఇచ్చారు. తర్వాత కోర్టులో ఆయన సరిగ్గా సహకరించలేదు, మాకు ఇంకో 15 రోజులు కావాలి అన్నారు. దానికి కస్టడీకి మళ్ళీ ఇవ్వలేదు, బాబు గారికి ఇవ్వలేదు, దానికి ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసి 4 రోజులు అయితే నిన్న ఏసీబీ కోర్టులో బాబు గారి మీద 27 కోట్లు మాత్రమే, ఫస్ట్ ఏం చెప్పారు 371 కోట్లు తిన్నారని చెప్పారు. నిన్న ఏసీబీ కోర్టులో ఓన్లీ 27 కోట్లు మాత్రమే. అవి కూడా ఏంది, మన పార్టీకి, మన తెలుగుదేశం పార్టీకి 100 రూపాయలు వచ్చిన అమౌంట్ అవి 100 రూపాయలు వచ్చిన అమౌంట్. అంటే మన పార్టీ అభిమానం పొంది మనం ఏదో ఇప్పుడు మన పేదలకి మన పార్టీ తరఫున కొద్ది గొప్ప న్యాయం చేస్తుంటారు. అవి 100 రూపాయలు వచ్చిన డబ్బులు, అవి ఏమి అక్రమంగా సంపాదించింది వచ్చినాయి కాదు, మన పార్టీకి వచ్చినాయి కాదు. దాంతో బాబు గారికి ఎటువంటి సంబంధం లేదు, కానీ వాళ్ళు వచ్చినాయి అని చెప్పి ఏసీబీ కోర్టులో చూపించారు. దీన్ని విచారణ చేయడానికి ఇన్ని రోజులు బాబు గారిని అక్రమంగా ఆయన చేయిన నేరానికి నెల రోజులు, ఈరోజు 31 రోజు, నెల రోజుల నుంచి హింసిస్తున్నారు ఆయన్ని. దీనికి నిరసనగా మన అందరం ఏదో ఒక రూపాయన బాబు గారికి రేపు ప్రతి ఒక్కరం బాబు గారిని ఓటేసి ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద. తెలుగుదేశాల కార్యకర్తల అభిమానం మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ బొట్లపాలెం ఎస్సీ కాలనీలో ఈరోజు పాంప్లెట్లు పంచడం జరిగింది. ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో ముందుకు పోవాలని మేమంతా ఇదిగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలు మానుకొని స్వచ్ఛంగా ఎలక్షన్కు పోవాలని మేము కోరుకుంటా ఉన్నాము. ముద్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముద్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముద్దలాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ముద్దలాలి నారా
నోకేష్ బాబు గారి నాయకత్వం ముద్దలాలి ముద్దలాలి తెలుగుదేశం పార్టీ ముద్దలాలి ముద్దలాలి తెలుగుదేశం పార్టీ ముద్దలాలి జోహార్ అన్న ఎన్టీఆర్